ఏయ్ సుధా, ఆగు. ఎక్కడికి వెళ్ళావే? ఇంటి దగ్గర అమ్ముందని భయం లేకుండా ఎక్కడ తిరుగుతున్నావే? అలా గుడ్లు అప్పగించి చూస్తావే? లేదమ్మా, నువ్వు కోపడుతుంటే చూడాలని. నాకెన్నాళ్ళుగానే ఉందమ్మా. నాకు అలాగే ఉంది సుధా. మీ నాన్నగారు అండర్ గ్రౌండ్ లో నుంచి ఇంక రారా? రారమ్మా. ఇదేమిటి చీరా? నాకేనా? డబ్బు దొరికిందా తాతయ్య? వెళ్ళడానికి దొరికాయమ్మా, బయలుదేరు. అమ్మా చెప్పకే, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి. దీనికి పిచ్చి రోజు రోజుకి ముదిరిపోతుంది. తనుకున్న ఒక్క మంచి జీర తీంచేస్తా ఉంటే తాతయ్య చీర కుట్టుకొని కట్టుకుంటాలే తాతయ్య. అమ్మ బాగుంటే ఆనందంగా ఆశీర్వదించి పంపేది. ఈ రోజు కడ్డీలతో సాగనప్పితే మనకు జయం కలుగుతుందా? సుధా, నువ్వు కూడా నన్ను కొడతావా? నేనా? ఏనాడో
బాబు హైదరాబాద్ కి వెళ్ళే బస్సు ఎప్పుడు వస్తుందయ్యా? ఇంకా రాలేదమ్మా, వచ్చే టైం అయింది. ఆహా, స్టాప్ 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 స్టాప్. ఏ ఆచరణే, ఈడ తోసేస్తా ఉండయా, నలుగురు దిగారు కదా బాబు. హైదరాబాద్ డే ఇప్పుడు నుంచి నించునే కాలు పీకుపోయారా, మళ్ళీ బస్ ఎప్పుడుతుంది ఏమో. నువ్వు కనకయ్య గారిని పట్టుకుని బర్రె అంటావా? అంటానయ్యా, ఏం చేస్తావు? కనకయ్య గారి పళ్ళు ఉడగొట్టి నీ చేతిలో పెడతాను. చిచ్చి, నీ పళ్ళు ఉడగొట్టి కనకయ్య గారి చేతిలో. దమ్ముంటే పంజేయ్. నన్ను కదయ్యా, నీకు దమ్ముంటే కనకయ్య గారిని కొట్టవయ్యా, కొట్టరా. సెక్రటరీ, ఆయనకి దమ్ముందో లేదో టెస్టింగ్ చేయడానికి నా పేసే దొరికిందంట. చూస్తావేంటయ్యా, కొట్టవయ్యా, కొట్ట. ఇదిగో గొడవ ఇస్తారా, కుంటుపడుతున్నారా సార్, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఆపమంటారా? ఎందుకండి అనవసరంగా కోరుకుంటారు? ఇవాళ కాదు, రేపు బస్సులో మా ఊరు మీదగా వెళ్తావుగా, అప్పుడు చూసుకుంటా నీ సంగతి. కనకయ్య గారు దెబ్బలు బాగా తగిలే. నాది కాదు, నీదే. కన్యా, తవ దక్షిణ బాలం వచ్చిపుతా, కొంచెం ఎత్తు. ఏమిటి కొంచెము కాలెత్తు బాల? అపార్థము చేసుకును, నా టిక్కెట్ పడిపోయినది, దాని మీద నాకు రావలసిన ధనపుత్రికల వివరము కండక్టర్ రాసిన. స్వామి, అంతా మిథ్య అన్నారుగా, ఇప్పుడు ఆ ధనపుత్రికల గురించి తాపత్రయం దేనికి? బ్రాహ్మణ వనం ఉంచుకోవడం పత్రహేతువు నాయన, వెళ్ళు. అదిగో నా టిక్కెట్, ద్వితీయ కన్య పాదముల వస్తా ఉన్నదా? నువ్వుండ్రా అమ్మా, అసలే నడువులు కుంగి నేను చేస్తా ఉంటే ఒకటిచ్చానంటే గాలి గేరం వదిలిపోతుంది. ఊరుకోవే, నువ్వేమిటి? బాబు నా దగ్గర ఉండు కానీ ఎవరి దగ్గరికి రాడండి. ఊరుకో బాబు. పసిబిడ్డ తల్లి పాలేక ఎంత అల్లాడిపోతున్నాడు అయ్యా, నువ్వన్నా వెళ్ళి మాట్లాడరా రాదు. రాక్షసుల చేతుల్లో బిడ్డను పెట్టి ఇప్పుడు ఎడితే ఏమి లాభమే? ఇల్లు అమ్మేసైనా దానికి ఆపరం నిలబెట్టడం మన ధర్మం అయ్యా. అంతటితోళ్ళు ఆగుతారన్న నమ్మకం ఏంటి నీకు? గండిపడ్డ చెరువుకి నీ ఏపరాలకు గొంతెమ్మ కోరికలకి అడ్డం ఉంటుందా అంట. వద్దులన్నా, నా కోసం మీకున్న ఈ ఆస్తిని కూడా పోగొట్టుకోవద్దు, ఇది నేను కావాలని చేసుకున్న పెళ్లి, శిక్ష నేనే అనుభవిస్తాను. అది కాదు తల్లి, ఈ రోజు నీ చెల్లెలు పొలం అమ్ముకుంటే ఎక్కువ డబ్బు వచ్చిందని నిన్ను కూడా అంత డబ్బు తెమ్మన్నారు. రేపు పొద్దున నీ మరిది ఏ కారైనా కొనుక్కుంటే అది కూడా తెమ్మంటే ఏం చేయగలం చెప్పు. నేనేదో పనికి మాలని వాడిని అనుకుని నన్ను కాదని బయట సంబంధం తెచ్చారు, ఇప్పుడేమైందో చూడండి. ఏమిట్రా ఇది? ఏముంది, దీప అక్కడ ఉందేమో చూద్దామని వెళ్ళాను, దీప కొడుకేమో చావు బతుకుల మీద ఉన్నాడు, తెల్లారేదాకా బతుకుతాడో లేదో కూడా నమ్మకం లేదు. ఈ విషయమే వాళ్ళ అత్తగారు ఉత్తరం రాసి పోస్ట్ అయిపోతుంటే నేనే స్వయంగా ఇస్తానని తెచ్చాను. ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఏమైంది? నా బాబు చావు బ్రతుకులో ఉన్నాడండి,
పాలు తాగే బిడ్డ ఎలా ఉన్నాడో ఏమో. పాలు తాగే పసి బిడ్డ నుదులు ఎలా వచ్చావు అమ్మాయి? కోపం వద్దు చిట్టి, చూడు ఆ బట్టలు అలా ఉడదీసి ఇలా ఇచ్చి. అదే